ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ ప్రయోజన పీఎంబీజేకేఎస్ జనరిక్ మందుల షాపులను ప్రజలకు చేరువ చేయాలని డిమాండ్ చేస్తూ రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎంబీజేకేఎస్ ద్వారా దేశంలో 12,500 అవుట్లెట్లను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినప్పటికీ జనరిక్ మందులు వినియోగించడంలో ప్రజలు పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతున్నారని అన్నారు. బడుగు బలహీన సామాన్య వర్గాల ప్రజలకు ఈ స్కీమ్ అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల బ్రాండ్ పేరుతో రాయకుండా మెడిసిన్ పేరుతో మాత్రమే మందులు రాసేలా చట్టం చేయాలని కోరారు. బ్రాండ్ వద్దు జనరిక్ ముద్దు అన్న పేరుతో జనరిక్ మందులపై అవగాహన కల్పించడం కోసం సినిమా థియేటర్లు, టీవీలలో, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వివిధ రూపాల్లో ప్రభుత్వం ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీఏ కాకినాడ జిల్లా కార్యదర్శి శివకొటి రాజు, పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి దుసర్లపూడి రమణరాజు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్సీపీఐ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా జనరిక్ మందులు ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఫార్మాసిటికల్ కంపెనీలు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా భారీగా దోపిడీ చేస్తూ ఉన్నారు అమాయకమైనటువంటి ప్రజలందరినీ కూడా. ఎక్కువగా మధ్యతరగతి అలాగే పేద వర్గాలకు చెందినటువంటి ప్రజలు చాలా వేల కోట్ల దోపిడీకి గురవుతూ ఉన్నారు ప్రతి ఏడాది కూడా. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చట్టం చాలా క్లియర్గా చెప్తుంది, ఈరోజు క్లాజ్ చాలా క్లియర్గా చెప్తుంది, డాక్టర్లు జెనరిక్ పేరుతో మందులు రాయాలి, విడివిడి క్యాపిటల్ లెటర్స్తో మందులు విడివిడిగా రాయమని ఈరోజు క్లాస్ చెప్తుంది. అయితే దీ చట్టాన్ని అమలు చేయట్లే. ఉదాహరణకి పారాసెటమాల్ 500 mg మందు టాబ్లెట్ రాయాలంటే పారాసెటమాల్ అని రాయాలి. అలా రాయకుండా ఏదో కంపెనీ పేరు రాస్తూ ఉన్నారు, ఆ డోలో కానివ్వండి, శారీడాన్ కానివ్వండి, ఏదో ఒకటి కానివ్వండి, ఆ పేర్లు రాస్తూ ఉంటే ఆ పేషెంట్లు వేరే గత్యంతరం లేక డాక్టర్ చెప్పింది మనం కొని తీరాలనే ఉద్దేశంతో వాళ్ళు అటాచ్డ్ కౌంటర్స్ ఉంటున్నాయి. ఎక్కడ అందుబాటులో లేని మందులు ఆ కౌంటర్లోనే అందుబాటులో ఉండేలా కొన్ని బ్రాండ్లు ఆ రకంగా ఈరోజు పేషెంట్లు కొనుక్కోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఏ ధర అయినా పెట్టి సరే కొనుక్కునే దుస్థితి ఏర్పడుతూ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ చట్టాన్ని అమలు చేయాలి. చేస్తే అప్పుడు పేషెంటు జెనరిక్ మందులు కొనుక్కోవాలా బ్రాండెడ్ కొనుక్కోవాలని పేషెంట్ నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఇది ఈ రకంగా కొన్ని వేల కోట్లు దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ టాబ్లెట్లు ఇన్ని రాస్తే 10కి 2 బాక్సులు ఉచితం, 3 బాక్సులు ఉచితం అని చెప్పేసి ఈరోజు ఆ బ్రాండెడ్ మందులు రాసే విధంగా కూడా ఫార్మాసిటికల్ కంపెనీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. డాక్టర్లు కానివ్వండి, ఫార్మాసిటికల్ కంపెనీలు, మెడికల్ షాపులు కానివ్వండి, మరి పెద్ద ఎత్తున ప్రజలు ఇలా దోపిడీకి గురవుతూ ఉంటే మరి ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక జనరిక్ మందులు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఒక పథకాన్ని తీసుకొచ్చారు, పీఎంబీజేకేఎస్ అని చెప్పేసి జనరిక్ షాపులు తీసుకొచ్చారు. కానీ మీరు జనరిక్ షాపులు తీసుకొచ్చి పెట్టినా ఈ కొనేవాళ్ళు లేకపోతే, రాసే డాక్టర్ లేకపోతే ఈ పథకం దేనికి ఉపయోగపడుతుందని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ పథకాన్ని చేరువ చేయాలంటే ఖచ్చితంగా ఈ డాక్టర్లు ఏదైతే క్లాజ్ ఉందో జెనరిక్ పేరుతోనే మందులు రాసే విధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలా. ఈరోజు అమాయకమైనటువంటి ప్రజలు దోపిడీకి గురవకుండా ఈ ఫార్మాసిటికల్ కంపెనీలు ఏదైతే దోపిడీ చేస్తూ ఉన్నారో దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.